అంటే సినిమా వేయటం కొన్నాను. ప్రతి రోజు పండుగ సినిమా ఎలాగుందంటే తెర మీద ఉంది నిజంగా సినిమా తాతకి ముత్తాతలాగా ఉంటుంది సినిమా ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. నేను అనుకోనను ప్రతిరోజు పండుగ అంటే ఇప్పుడు ప్రతిరోజు పండుగ అంటే నేను డైరెక్ట్ని కట్టి అడుగుతామని అనుకోను. అంటే ప్రతిరోజు పండుగ నువ్వు ఎలాగంటావు ఇప్పుడు మాకే పండుగ ప్రతిరోజు పండుగ మా స్కూల్ సెలవులు ఇస్తుండే బడికి సెలవులు ఇచ్చేటోళ్ళు అన్ని సెలవులు ఇస్తారు అవునా కాదా. ప్రతిరోజు పండుగ ఎలాగైపోద్ది నువ్వే చెప్పు అని డైరెక్ట్ని అడుగుదాం అనుకోను. దసరాకి సెలవు అంటుంది, సంక్రాంతికి సెలవు అంటుంది, మధ్యలో వచ్చి క్రిస్మస్కి సెలవు అంటుంది, వినాయక చవితికి సెలవు అంటుంది, నీకు ప్రతిరోజు పండుగకి ఎలాగ సెలవు అంటుంది అని నేను అడుగుదాం అనుకున్నాను. కానీ సినిమా చూసాక అనిపించింది డైరెక్టర్ గట్టి కొట్టి చెప్పాడు నాకు, ఎక్కడ కొట్టి చెప్పాడు ఇలా కొట్టి చెప్పాడు ప్రతిరోజు పండుగ అంటే తాత మనవడు కలిసి ఉంటుంది ప్రతిరోజు పండుగ అనేసి. అర్థమైందా? అంత బాగుంది సినిమా అయితే చూడగానే నీకు ఒక అద్భుతం, ఒక చరిత్ర, ఒక తాత మనవడి చరిత్ర సినిమా అలాగ ఉంటుంది. దీనికి సినిమాకి తిరుగులేదు మరి. మీ తాత మనవడు చూడబోదు వేస్ట్ అబ్బా. మీకు తాత ఉన్నాడా? మీ తాత నువ్వు కలిసి చూడండి సినిమా, మీ తాత నేను మెచ్చుకుంటాడు. నేను ఇవాళ గ్రాంటర్ వాష్కి వెళ్తాను, వెళ్తాను. నాకు అందరు గుర్తు వచ్చి ఏడ్చాను కూడా, ఎందుకంటే మా తాత చివరి రోజుల్లో నేను లేను, నాకు బాధ వేసింది. ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసుకోండు అవునా కాదా? మీ తాత నేను చూసుకుంటాడు కదా, అలాగే అందరినీ అంటే. కానీ బాగా ఏడ్చేస్తాం తాతయ్యా, ఐ మిస్ యూ, నేను ముస్తోడయ్యాకి వచ్చి కలుస్తాను నిన్ను, బాయ్ తాతయ్యా చెప్పా. సినిమాలోనా? సినిమాలో నీకు ఎక్కడ బోరింగే లేదే, నువ్వు ఎంత నీకు ల్యాగ్ కూడా అనిపించదు. సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్టైన్మెంటే. సినిమా గురించి నువ్వు ఇంకో మాట అడగాల్సిందే. అర్థమైందా? నేను కూడా ఇవాళ అంతరిక్షంలోకి వెళ్తాను, రాకెట్ కట్టి వేసుకుని టెన్క అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ చెప్తాను సినిమా చూడండి రా నాయన అని. వాళ్ళందరూ చెప్పేసి మళ్ళీ నేను రాకెట్ నేను దూకుతాను, రెండు టన్సబ్బట్లు పెట్టుకొని ఈరోజు ఏదోటి అతడు కూడా దామ్ అని దూకుతాను. సరేనా? నువ్వు కింద పట్టుకోనాను, ఎందుకంటే చచ్చిపోతాను మళ్ళీ పట్టుకోపా. సినిమా అయితే సూపర్గా చూడు. సంగీతం అయితే ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కేక, ఎక్కడ నీకు బోరింగ్ అయితే లేదు. సిచ్యువేషన్ తగ్గట్టు కెమెరాని తిప్పి తిప్పి, ఫైట్లకు తగ్గట్టు కెమెరాని ఎత్తి, డైరెక్టర్ ఎలా తీయాలో అలా తీసాడు అబ్బా. డైరెక్ట్ ముందు అన్నం పెట్టాలి. రావురా మీద కామెడీ వేసి చచ్చిపోతాను. నువ్వు సీట్లో అయితే గింజి గింజి కొట్టుకుంటావు, సీట్లో కొట్టించుకుంటాను, అలా కొంటుంది కామెడీ. సినిమా అయితే సూపరు. శతమానం పోతియా? హీరోయిన్ రాశి ఖన్న కదా, అసలు దీనికి దాన్ని కంపేర్ చేయకండి. ఇది నేను ఈ సినిమా ఇది అంత కథ వేరు, అది తిరగ రాజార్థి సినిమా, నువ్వు దాంతో కంపేర్ చేయకండి. ఈ సినిమా చూడు, ఈ సినిమా చూసాక నువ్వు ముక్కు మీద మూతి మీద నోలేసుకుంటావు, నువ్వు ఏలేసుకుంటావు, అలాగొంటే సినిమా దాంతో పోల్చకండి. అసలు ఏ సినిమాతో పోల్చకండి, కథ సినిమా చూడండి. సినిమా సూపరు, మరి దీనికి తిరగలేదు చెప్తానను. 4.5 ఇస్తాను నేను రేటింగ్, అంటే అర్థం చేసుకో. అవుట్ ఆఫ్ 5కి అంటే అంత బాగుంది. నువ్వు చూడు, చూసి నాకు మాట్లాడు. టికెట్ రేటు కూడా పెంచాను 200 ఏడ్రో నాయన అనుకున్నా నేను. ఏ టికెట్ రేటు అలా పెంచాను కరెక్ట్ కాదు మాట సార్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.